Hello, welcome to Competitive Exams Library. Recent ga IPL 2020 anedi finish avadam jarigindi kada. Already IPL 2020 ki sambandhinchi static points alage 2021 winners list meda already video upload chesanu. Evarna chudan vallunte link description lo isthanu, akkadinda aithe chudochu. ఈ రోజు వీడియోలో మనం ఐపీఎల్లో ఉన్న టీమ్స్కి సంబంధించి వార్నర్ ఎవరో అలాగే 2020లో మనకి ఐపీఎల్కి సంబంధించి ఆ టీమ్స్ యొక్క కెప్టెన్స్ ఎవరో మెయిన్ కోచ్ ఎవరో అలాగే హోమ్ గ్రౌండ్ ఏంటి. యాక్చువల్గా ఈ ఇయర్లో కోవిడ్-19 కారణంగా దుబాయ్లో జరిగింది, బట్ ఆ టీమ్కి ఇండియాలో అయితే హోమ్ గ్రౌండ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి కూడా చదవాలా అని అడిగితే కనుక రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అందుకే వీటి యొక్క డీటెయిల్స్ అనేవి కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా సన్ రైజర్స్ హైదరాబాద్ SRH కి సంబంధించి వార్నర్ ఎవరు అంటే సన్ నెట్వర్క్. ఒక్కొక్కసారి మనకి ఆప్షన్స్లో మనకి ఆర్గనైజేషన్స్ పేరు ఇస్తారు, ఒక్కొక్కసారి పర్సన్ పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ అయినప్పుడు రెండు కూడా చెప్తాను, రెండు గుర్తుపెట్టుకోండి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క వార్నర్ సన్ నెట్వర్క్, అలాగే పర్సన్ అడిగితే కనుక కళానిధి మారన్. అలాగే ఈ సంవత్సరం 2021 కెప్టెన్ వచ్చి సన్ రైజర్స్కి డేవిడ్ వార్నర్, అలాగే కోచ్ వచ్చి మనకి ట్రెవర్ బెలిస్. అలాగే మనకి హోమ్ గ్రౌండ్ చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం హైదరాబాద్. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి చూసినట్లయితే గతంలో ఇండియా సిమెంట్స్ అయితే వార్నర్గా ఉండేది, తర్వాత మనకి మారడం జరిగింది. ప్రజెంట్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్, పర్సన్ అడిగితే కనుక ఎన్ శ్రీనివాసన్, అలాగే కెప్టెన్ వచ్చి ఎంఎస్ ధోని, కోచ్ వచ్చి స్టీఫెన్ ఫ్లెమింగ్, స్టేడియం వచ్చి ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB యొక్క వార్నర్ వచ్చి యునైటెడ్ స్పిరిట్స్, కెప్టెన్ వచ్చి విరాట్ కోహ్లీ, అలాగే కోచ్ వచ్చి సైమన్ కటిచ్, స్టేడియం వచ్చి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. మీకు ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది, చిన్నస్వామి స్టేడియం అనేది ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు. సో అలా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క వార్నర్స్ వచ్చి ఇద్దరు ఉన్నారు, GMR గ్రూప్ 50%, JSW స్పోర్ట్స్ వచ్చి 50%. సో GMR అండ్ JSW స్పోర్ట్స్ ఇద్దరు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క వార్నర్స్ అనేవాళ్ళు. కెప్టెన్ వచ్చి శ్రేయాస్ అయ్యర్, కోచ్ వచ్చి రిక్కీ పాయింటింగ్, అలాగే స్టేడియం వచ్చి మనకి హోమ్ గ్రౌండ్ వచ్చి అరుణ్ జైట్లీ స్టేడియం. యాక్చువల్గా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్గా అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారో, ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, అరుణ్ జైట్లీ స్టేడియం లేదా ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ యొక్క వార్నర్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే త్రూ ఇట్స్ 100% సబ్సిడరీ ఇండియా విన్ స్పోర్ట్స్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే మనకి ముంబై ఇండియన్స్ టీమ్ వార్నర్గా ఉంది. పర్సన్స్ అడిగితే కనుక ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ, అలాగే కెప్టెన్ వచ్చి రోహిత్ శర్మ, కోచ్ వచ్చి మహిళా జయవర్ధనే, స్టేడియం వచ్చి హోమ్ గ్రౌండ్ వచ్చి వాంకడే స్టేడియం ముంబై. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్కి సంబంధించి వార్నర్స్ చూసినట్లయితే అమీషా హతిరామణి, మనోజ్ బాద్లే, లంచ్లన్ ముర్దోజ్, ర్యాన్ తక్లోసోవిక్, షేన్ వాన్. ఓకే, మనకి ఐదుగురు కూడా వార్నర్స్కి అయితే ఉండడం జరిగింది. అలాగే రాజస్థాన్ రాయల్ యొక్క కెప్టెన్ వచ్చి స్టీవ్ స్మిత్, కోచ్ వచ్చి ఆండ్రో మెక్డొనాల్డ్, అలాగే మనకి హోమ్ గ్రౌండ్ వచ్చి సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్. నెక్స్ట్ కింగ్స్ లెవెన్ పంజాబ్ యొక్క వార్నర్ వచ్చి KPH డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, లేదా పర్సన్స్ అడిగితే కనుక ప్రీతి జింటా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్ అండ్ కరణ్ పౌల్. ఓకే, మెయిన్ పర్సన్ వచ్చి మోహిత్ బర్మన్, మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ హోల్డర్స్గా ఉన్నారు. ఫేమస్ పర్సన్స్ ఎవరు అంటే కింగ్స్ లెవెన్ యొక్క వార్నర్స్లో మనకి ప్రీతి జింటా, కెప్టెన్ వచ్చి KL రాహుల్, కోచ్ వచ్చి అనిల్ కుంబ్లే, స్టేడియం హోమ్ గ్రౌండ్ వచ్చి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం మొహాలీ. నెక్స్ట్ కోల్కతా నైట్ రైజర్స్కి సంబంధించి వార్నర్స్ వచ్చి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెహతా గ్రూప్. ఓకే, రెడ్ చిల్లీస్ అలాగే మెహతా గ్రూప్ రెండు కూడా ఉండడం జరిగింది. పర్సన్స్ అడిగితే కనుక రెడ్ చిల్లీస్ యొక్క మనకి ఓనర్ వచ్చి షారూక్ ఖాన్, అలాగే యాక్ట్రెస్ జూహీ చావ్లా అండ్ హెర్ స్పౌజ్ జై మెహతా. పర్సన్స్ అడిగితే కనుక ముగ్గురు ఉన్నారు, షారూక్ ఖాన్, జూహీ చావ్లా అలాగే జై మెహతా. అలాగే గ్రూప్స్ అడిగితే ఆర్గనైజేషన్స్ పేరు కనుక అడిగితే రెడ్ చిల్లీస్ మరియు మెహతా గ్రూప్. అలాగే కెప్టెన్ వచ్చి స్టార్టింగ్లో దినేష్ కార్తిక్ అయితే ఈ సంవత్సరం ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇయన్ మోర్గన్ అయితే మనకి దినేష్ కార్తిక్ తప్పుకోవడంతో ఇయన్ మోర్గన్ వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే కోచ్ వచ్చి బ్రెండన్ మెకలం, అలాగే స్టేడియం హోమ్ గ్రౌండ్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ కోల్కతా. ఓకే, ఇది మనకి 2020 ఐపీఎల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రైల్వే ప్రిపరేషన్కి సంబంధించి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఐపీఎల్ 2020 స్టాటిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే 2020 విన్నర్స్కి సంబంధించి వీడియో ఎవరన్నా చూడడం వాళ్ళు ఉంటే
లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.